అహంకారికి ఆత్మీయత మధ్యన ఒక వ్యత్యాసంగా ఇవాళ తీర్పు ఉండబోతుంది. ఇవాళ ఒక తెలిసిల్లా ప్రజలందరూ కూడా ఇవాళ మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలి అని కోరుతుంది. ఇవాళ కేటీఆర్ గారు అనేక సందర్భాల్లో నా అభివృద్ధిని చూపిస్తారు ప్రజలని చెప్పడం జరిగింది. నేను అధికార దుర్వినియోగం చేయను, డబ్బులు పంచను, మద్యము పంచను అన్న వ్యక్తి ఈరోజు తెలిసిల్లలో రాబోతున్న నిశ్శబ్ద విప్లవాన్ని చూసి ఇవాళ పునాదులు కదులుతున్నాయని చెప్పి ఎంతట కూడా ఇవాళ మద్యాన్ని విచ్చలవిడిగా పంపుతాడు. అదేమాదిరిగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పంచుతూ ఓట్లను కొనుగోలు చేస్తున్న ప్రక్రియలో భాగంగా అనేక చోట్ల దొంగలు దొరికింది. ఇవాళ మరి కేటీఆర్ గారు ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నప్పటికీ కూడా ఆయన గత 3 పర్యాయాలు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సందర్భంగా ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. సరి కదా, అవినీతి అక్రమాలకి అలా తెరలేచి అవినీతి ఆనకొండలు ఇవాళ ఏ విధంగా ప్రజలందరూ కూడా గమనించి ఈ నవంబర్ 30 అంటే ఈరోజు జరుగుతున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవినీతి అక్రమ పరిపాలన కొనసాగిస్తున్న కేటీఆర్ గారి ఉత్తర ప్రగల్భాలను ఇలా పక్కన పెట్టి సిరిసిల్ల పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టడానికి సిరిసిల్ల ప్రజలు సిద్ధమయ్యారు. మీరు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? డబ్బులు మద్యం పంచుతున్నారని మీరు ఆరోపిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? మీరు సిరిసిల్ల ప్రజలందరూ కూడా నేను చెప్పాల్సింది, వాళ్ళందరూ కూడా విధులు. ఎందుకంటే ఓటర్లందరూ కూడా అప్పుడే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అందుకే నేను నిశ్శబ్ద విప్లవం అన్నాను కదా. అదిరింపులకు బెదిరింపులకు లొంగకుండా వాళ్ళందరూ కూడా బయట పడకుండా వాళ్ళ మనసులో వాళ్ళు ఆల్రెడీ ఒక తీర్మానాన్ని చేసుకున్నారు. ఇవాళ ఓటర్ కంటే మించిన వ్యూహకట్ట ఇంకోటి ఉండదు. ఇవాళ ఈ దేశంలో కానీ ప్రజాస్వామిక దేశాల్లో కానీ ఓటరే అంతిమ వ్యూహకట్ట. కాబట్టి ఓటర్లు ఆల్రెడీ డిసైడ్ అయినరు. వాళ్ళు ఎన్ని మద్యం పంచినా, డబ్బులు పంచినా, వీధి పంచినా దేనికి లొంగకుండా, అదరకుండా, బెదరకుండా ప్రజాస్వామిక పద్ధతిలో తమ ఓటును చేతి గుర్తుపైన వేసి ఈ గ్రహంకారికి ఇవాళ చరమగీతం పాడడానికి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు చెందుతున్నారు.